చూశాను బ్రో. ఎలా ఉంది? ఎలా ఉందంటే అంత అవతార్ వన్ లెక్క లేదు, కాకపోతే చూడొచ్చు అందరు కలిసి ఫ్యామిలీ మొత్తం కలిసి చూడొచ్చు సినిమాను మాత్రం. అవతార్ వన్తో కంపేర్ చేసుకుంటే అవతార్లో కొంచెం రొమాన్స్ అని ఉంది వాళ్ళకి, వాళ్ళకి ఒక ముద్ద అట్ట చూపించారు, దీంట్లో అది కూడా చూపిలే ఏమి, జస్ట్ విఫిఎక్స్ ఎఫెక్ట్లు పెట్టి చూపించేశారు. నీ వందల కోట్లు పెట్టి సినిమా, ఇన్ని వేల కోట్లు పెట్టి సినిమా తీస్తే రొమాన్స్ లేదంటావా? అవును బ్రో, ఇప్పుడు యూత్ వచ్చేది కొంచెం రొమాన్స్ చూడటానికే కదా, రొమాన్స్ కూడా లేదు. అంటే గ్రాఫిక్స్ కానీ యాక్షన్ సీన్స్ ఎలా? గ్రాఫిక్స్ బాగుంది బ్రో, వే ఆఫ్ వాటర్లో ఫైట్ ఉంది కదా సూపర్ ఉంది బ్రో, అసలు ఆ ఫైట్, ఆ ఫైట్కి ఒక్కసారి దానికోసం వెళ్ళచ్చు మూవీకి. విజువల్గా 3D లో ఎలా? 3D లో కళ్ళకి అద్దినట్టుగా అనిపిస్తుంది బ్రో, దగ్గరకు వచ్చి వెళ్తుంటే అసలుకి మైండ్ పోతుంది అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ తర్వాత డైరెక్ట్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత లేదు బ్రో, కానీ కీరవానికి వాళ్ళకి ఇస్తే బాగా ఆడుకుంటారని తమను వాళ్ళు బాగా ఆడతారు బ్రో. వాళ్ళకి ఎలా ఇస్తారు కానీ ఇది వరల్డ్ సినిమా. సో చూడొచ్చా ఫ్యామిలీతో కలిసి? ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు బ్రో ఖచ్చితంగా కూడా, అందరు వన్ టైం వాచింగ్ అంటే చాలా మంది లాగ్ ఉంది అంట. లాగ్ ఉంది, కొంచెం బోర్ కొడుతున్నట్టు అనిపిస్తుంది, స్లీప్ నిద్ర వస్తుంది నైట్గా. వన్ టైం వాచింగ్ ఇక్కడైతే 5 సీన్స్ అవుట్ అవుతుందో అక్కడ నుంచి బాగుంటుంది, కాకపోతే అవతార్ వన్ అంత ఎక్స్పెక్ట్ చేయలేము, అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్తో వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతాం. ఓకే, కెమెరాన్ మేబీ కొంచెం ముసలోడ్ అయిపోయాడు అని చెప్పేసి మరి ఫస్ట్ హాఫ్ అంతా చాలా అప్సెట్ చేశాడు, సెకండ్ హాఫ్ బాగుంది. 3D ఎఫెక్ట్ బాగుంది. 3D అంటే ఇప్పుడు ఆల్రెడీ టెలిగ్రామ్లో వచ్చేసింది అది ఇది అంటున్నారు, మనంటే ఆ విజువల్ చూడడం కోసం ఏంటి అంటే ఖచ్చితంగా మూవీకి రావాలి, సెకండ్ హాఫ్ కోసం అయితే రావాలి. ఎయిట్ అంటే అవతార్ అంతా కంపేర్ చేస్తే నాకు 3 out of 5. అంటే బాగుందన్న, బ్లాక్ బస్టర్ అన్న మూవీ అయితే ఎక్సలెంట్ ఉందన్న, బట్టలు చింపుకుంటారు పోరగాళ్ళు అయితే. మూవీ అయితే తోపన్న, చూడాలి. పుష్ప టైలర్ వేస్తాన్న, అది ఒక్కటే వెళ్ళలేదు, అది ఒక్కటే బాగుందన్న. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అన్న, ఇంకా 3 తీస్తే ఇంకా ఎక్సలెంట్ అన్న. ఈ మూవీ గురి మా 3 గురి వెయిట్ చేయాలన్న, అంతే అన్న. చాలా బాగుంది, బాగుంది అన్న, బాగుంది బ్రో, విజువల్స్ బాగున్నాయి అన్న. విజువల్ వెరీ సూపర్ సినిమా. ఎక్సలెంట్ విజువల్స్ అన్న, అద్దరిపోయింది. సూపర్ అన్న, సూపర్. సూపర్ వస్తుంది, సూపర్, వెరీ సూపర్ అన్న. సినిమా చాలా బాగుంది, దయచేసి పరిశీలిలో చూడమాకండి, సినిమా థియేటర్లో వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది సినిమా, వేరే లోకానికి వెళ్ళినట్టు ఉంది. అండ్ థ్యాంక్ యూ. సినిమా అయితే బాగుంది అన్న, సినిమా అయితే చాలా బాగుంది. అంటే అవతార్ 1 అంతా లేదు కానీ మూవీ 2 అయితే చాలా బాగుంది. ఎందుకంటే మన అవతార్ 1 మొత్తం ఫారెస్ట్ విజువల్ వండర్ చూపించారు, అవతార్ 2 వచ్చేసప్పుడు మాత్రం ఒక సముద్రము అంతా ఆ విజువల్ వండర్ చూపించారు. విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ థియేటర్గా ఎక్స్పీరియన్సే ఉండాలి, పరిస్థితిలో వాటిలో చూసే మూవీ కాదు ఇది. అండ్ స్టోరీ పరంగా వస్తే ఒక రివెంజ్ టైప్ ఆఫ్ స్టోరీ అన్నది తీశారు కదా, స్టోరీ వీక్ ఉంది, అంత పెద్ద గొప్ప స్టోరీ అయితే కాదు. కట్ సినిమా అయితే విజువల్స్ కానీ ఫైట్స్ కానీ, సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బంప్స్ ఫైట్స్ ఉంటాయి, అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి మనకి. సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బంప్స్ ఉంటుంది, మిగతా అంతా చాలా బాగుంది. కొద్దిగా స్టోరీ ఒకటి వీక్ తప్ప మిగతా అంతా చాలా బాగుంది. అండ్ అవతార్ 1లో క్యారీ అయిన ఎమోషన్ ఏదైతే ఉందో అందులో పెద్ద క్యారీ అవ్వలేదు, ఎవ్రీథింగ్ అవతార్ 1 కంటే అవతార్ 2 తక్కువనే చెప్పాలి. కానీ సినిమా అయితే బాగుంది కంపేర్ టు అవతార్ 1, అవతార్ 1 బాగుంటుంది. నేను అవతార్ 2 కూడా బాగుంది కానీ థియేటర్లోనే చూడాలి, ఎక్కడ చూడకూడదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ మస్ట్ అండ్ షుడ్ 3D లోనే చూడాలి. ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో 3D లోనే బాగా ఎఫెక్ట్ అనిపిస్తాయి. ఒక ఇంకొక విజువల్ ఉన్నర్ అని చెప్పొచ్చు జేమ్స్ కెమెరామన్ దగ్గర నుంచి, ఇంకో హిట్ అయితే కొట్టేసాయన్న జేమ్స్ కెమెరామన్ అయితే అవతార్ 2 అయితే. చాలా మొన్నటి వరకు చాలా నెగిటివ్ టాక్ కూడా వచ్చింది అవతార్ 2కి, ఆ నెగిటివ్ టాక్ అయితే ఏం పట్టించుకోకండి. అవతార్ అయితే చాలా అంటే చాలా బాగుంది, విజువల్ వండర్, ఇంకొక విజువల్ వండర్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆ ఫైట్స్ కానీ విజువల్స్ కానీ అండ్ ఆ జేక్సులి బిడ్డలు కానీ వాళ్ళు చేసిన ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్ వాచ్ మూవీ ఇది అవతార్ 2 అయితే. అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చే సినిమాకి, జేమ్స్ కెమెరాన్ ఆఫ్టర్ 13 ఇయర్స్ అవుతుంది,
ఏం లేదు సినిమాలో అంటే లాస్ట్ క్లైమాక్స్ ఓకే విజువల్స్ ఓకే ఫస్ట్ హాఫ్ చాలా డ్రాగ్ ఉంది మోర్ ఓవర్ ఒక ఫస్ట్ హాఫ్లో ఒక రెండు సీన్లు తప్ప రెండు మూడు సీన్లు తప్ప రిమైనింగ్ అంతా చాలా ల్యాగ్ ఉంది సెకండ్ హాఫ్లో లాస్ట్ వచ్చే క్లైమాక్స్ ఫైట్ లాస్ట్ వచ్చే క్లైమాక్స్ ఫైట్ తప్ప యాక్షన్ సీన్ తప్ప ఇంకేం లేదు సినిమాలో ఇప్పుడు తెలిసింది నాకు రాజమౌళి వాల్యూ అంటే ఆయన ఆడియన్స్ని ఎంత సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాడంటే ఆ మ్యూజిక్ కానివ్వండి త్రిబులార్ బెస్ట్ అయ్యా దీనికంటే 100 times బెస్ట్ త్రిబులారు నిజంగా తెలిసింది ఇప్పుడు తెలిసింది మన తెలుగోడు వాల్యూ ఏంటో తెలిసింది రాజమౌళి గారు గ్రేట్ నిజంగా కంపేర్ విత్ అవతార్ 1 అవతార్ 2 రెండిట్లో లేదు బెటర్ అనుకుంటున్నాను అసలు అవతార్ 1 అంత బా అసలు దానికి దీనికి కంపారిజన్ లేదు నక్కకి నాగలోక అనుకున్నాను తేడా ఉంది కాకపోతే ఒకటి విజువల్స్ మాత్రం చాలా గ్రాండియర్గా డిజైన్ చేశారు అక్వేరియంలో ఫిష్లు పెట్టి లైట్లు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది రిమైనింగ్ అంతా సోసో అంటే స్టోరీ అంతా తెలిసిన స్టోరీనే బట్ తీసే విధానం చాలా టెక్నికలీ చాలా హై స్టాండర్డ్స్ వాడారు అనుకున్నంత అయితే నాకేం అనిపించలేదు జేమ్స్ క్యామెరాన్ బాగా వాడిండు ఐపీఎక్స్ అదే అంటే విఎఫ్ఎక్స్ అబ్బో అని చెప్పలేము వాడారు అంటే మనం ఇన్వాల్వ్ అవుతాం సీన్స్లో ఇన్వాల్వ్ అవుతాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్తిగా డల్ జీరో బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీరో అసలేం లేదు ఇదే సినిమా కీరవాణి గారికి కానీ మన తమన్ మాయకి కానీ ఇచ్చుంటే వేరే లెవెల్లో ఉందను చాలా డల్ అంటే ఓవరాల్ డిజాస్టర్ అన్నమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిజాస్టర్ నేను త్రిబులార్ సినిమా చూసినప్పుడు డిసప్పాయింట్ అయ్యాను కొంచెం అరే ఏంటి ఎంత సినిమా ఉందని ఈ సినిమా చూసిన తర్వాత అక్కడ కనిపిస్తుంది నాకు బాబో ఏంట్రా బాబు నిజంగా మన ఎస్ఎస్ రాజమౌళి చాలా గ్రేట్ పక్క బెట్ కడతా అక్కడ అకాడమీ అవార్డు వస్తుంది రాసుకోండి పక్క అకాడమీ అవార్డు వస్తుంది ఆస్కర్ అవార్డు విన్నర్ జేమ్స్ క్యామెరాన్కి కంట అమ్మ మొగుడు లాగా తీసే డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అసలు ప్రతి సీన్ని సీట్ ఎడ్జ్ వరకు తీసుకొచ్చి కూర్చోబెట్టగలిగా సత్తా ఉండే డైరెక్టర్ ఆయన ఒక్కడే వరల్డ్ వైడ్ తెలుగులో కాదు వరల్డ్ వైడ్ అంటే ఈయన విజన్ ఎలా ఉందంటే ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళాడు పాండోరాలోకి తీసుకెళ్ళాడు కానీ కనెక్ట్ చేయలేకపోయాడు కానీ నెక్స్ట్ రాబోతున్న సినిమాలు రాజమౌళి గారివి వరల్డ్ వైడ్ ఎవెంజర్స్ లేదు డీసీ లేదు అవతార్ లేదు ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ ఉంటుంది కదా అది ఒక పెద్ద బ్రాండ్ అవుతుంది బ్రాండ్ అది అంతే అంటే మార్వెల్ బ్రాండ్ ఎలాగో ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ బ్రాండ్ అలా ఫిక్స్ అయిపోండి నో డీసీ నో మార్వెల్ ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి అవతార్ కూడా లేదు నాకైతే ఏం అనిపించలే పొద్దున్నే నిద్ర అనుకొని వచ్చాను సినిమాకి ఫుల్ ఎక్స్పెక్ట్ అంటే చాలా మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి కానీ ఇది నా రివ్యూ కాదు జస్ట్ మీ పర్సనల్ ఒపీనియన్ అంతే ఎందుకంటే నేను నెగిటివ్ చెప్పినంత మాత్రం వాళ్ళు పెట్టిన డబ్బులు ఏమి పోవు కదా ఆల్రెడీ వరల్డ్ వైడ్ అందరూ చూస్తారు ఎలా ఉన్నా చూస్తారు సో అవతార్ 1కు ఉండే బడ్జ్ ప్రకారం కానీ ఈ సినిమాలో అయితే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు నాకు అవతార్ చూసినాక త్రిబులర్ వాల్యూ తెలిసింది అవతార్ 2 చూసినాక అంతే ద వే ఆఫ్ వాటర్ చూసినాక త్రిబులర్ వాల్యూ తెలిసింది ఆయన గ్రాఫిక్స్ ఇంతలా ఉండకపోవచ్చు కానీ ఎమోషనలీ సీట్లో కూర్చోబెట్టాడు అండ్ మ్యూజికల్లీ చాలా బ్యాంగ్ ఉంది ఇయర్కి వినసంపుగా ఉంటుంది అండ్ ప్రతిదానికి రియాక్ట్ అవ్వగలం ఈ సినిమాలో అసలు నిద్ర వస్తుంది అనగా నిద్ర కూడా రావటం లేదు భయ్య సినిమా చూడబుద్ధేయటం లేదు ఫస్ట్ హాఫ్ అంత సినిమా ఉంది 3.5 గంటలు ఆ సినిమా మైండ్ పోయింది నాకైతే ఏమి సినిమా ఆకట్టుకోవడం పక్కన పెట్టు అసలు అంటే చాలా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తాం కదా అన్ని పెట్టుకొని అయితే రావద్దు మీకు నచ్చుద్ది డెఫినెట్గా నచ్చుద్ది కానీ ఎక్స్పెక్ట్ 0 expectations వచ్చి చూడండి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఎక్స్పెక్టేషన్ చేసుకొని వస్తే మాత్రం 0 ఏముండదు చూడొచ్చు అంటే సినిమా మొత్తం ఫ్యామిలీ స్టోరీనే అవతార్ తర్వాత జనరేషన్ ఎలా క్రియేట్ అవుతుంది వే ఆఫ్ వాటర్ ఎలా స్టార్ట్ అయింది అనేది అంతే అంతకుమించి ఇంకేం లేదు విజువల్లీ ఫీస్ట్ ఉంది అవతార్ 3 తీయొచ్చు అనుకుంటాను బాబు నాకు ఇప్పటికే మైండ్ పోయింది.